ఈ మధ్య కాలంలో చాలా మంది సినీ ప్రముఖులు హతాన్మరణం చెందుతున్నారు. ఇటీవలే ప్రముఖ నటి అమలాపాల్ తండ్రి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ వార్త నుంచి ఇంకా కోలుకోకముందే ఇప్పుడు మరో సినీ ప్రముఖురాలు కన్నుమూసింది. మరి ఆ నటి ఎవరో ఏంటో పూర్తి వివరాలు తెలుసుకుందాం. తెలుసుకోవాలంటే ముందుగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన కనిపించే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోకి వచ్చి చేరుతాయి. సీనియర్ నటి జమీలా మాలిక్ కన్నుమూశారు. ఆమె వయసు 73 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె మంగళవారం నాడు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆమె కేరళ పాలోడ్లో తన కుమారుడు అన్సార్తో కలిసి ఉండేవారు. కొల్లాంలో జన్మించిన జమీలా తల్లి ప్రోద్బలంతో పూణే ఫిలిమెన్ టెలివిజన్లో స్టూడెంట్గా చేరారు. అక్కడ గ్రాడ్యుయేషన్ చేసిన తొలి కేరళ మహిళగా నిలిచారు. ఆ తర్వాత 1972లో ఆదిత్య కథ అనే సినిమాతో జమీలా సినీ రంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత పలు మలయాళం, తమిళ, హిందీ, తెలుగు చిత్రాల్లో నటించారు. సినిమాల్లో అవకాశాలు తగ్గిన తర్వాత ఆమె సీరియల్స్లో నటించడం మొదలుపెట్టారు. పలు హిందీ సినిమాలకు డబ్బింగ్ కూడా చెప్పారు. దివంగత జయలలితతో కూడా కలిసి నటించారు. అయితే 1983లో వివాహం చేసుకున్న ఆమె ఆ తర్వాత భర్తతో విడిపోయారు. ప్రస్తుతం కొడుకుతో కలిసి జీవిస్తున్నారు. ఆమె మరణ వార్త విన్న సినీ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. మరి ఆమె ఆత్మ ఎక్కడున్నా శాంతి చేకూరాలని కోరుకుందాం. మీరు కూడా కోరుకున్నట్లయితే ఆర్ఐపి, రెస్ట్ ఇన్ పీస్ అని కమెంట్ రూపంలో తెలపండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన కనిపించే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోకి వచ్చి చేరుతాయి.